గణంగా రాజీవ్ గాంధీ వర్ధంతి. కడం మండలంలోని లింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 131వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ ఇన్ఛార్జి పొద్దుటూరి సతీష్ రెడ్డి గారు మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబంగా గాంధీ కుటుంబం చరిత్రలో నిలుస్తుందని, దేశానికి స్వాతంత్రం మరియు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మల్లేష్ యాదవ్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు భూషణం, మాజీ ఎంపీటీసీ కాసుల భూమన్న, లింగపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు రాజన్న, నరేష్, సలీం, మాదాసు రాజన్న, కొమ్ముల శ్రీనివాస్, ముస్కురాజు, సోమరెడ్డి, షేక్ అన్వర్, సుధాకర్, మాదాసు నాగేష్ మరియు ప్రతి గడప గడపకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై రేవంత్ అన్న.